हाय फ्रेंड्स, प्रस्तुतम मैंगो नालुगु रकाल समस्यलु अनेवि प्रधानंगा विनिपिस्तुन्नायि। अंदुलो एंटंटे फस्ट वच्चेसि तेने मंच पुरुगु, सेकंड वच्चेसि थ्रिप्स, थर्ड वच्चेसि फ्रूट ड्रापिंग, फोर्थ वच्चेसि मनकु काय सैज कोसम। सो ई नालुगु रकाल समस्यलु नालुगु रकाल डौट्स अनेवि फार्मर्स कि एक्कुवगा उन्नायि। सो प्रेजेंट मनमु फस्ट तेने मंच पुरुगु गुरिंचि मात्लाडुकुन्नट्लयिते, ई तेने मंच पुरुगु चेसे डैमेज अनेदि आल्रेडी फार्मर्स अंदरिकि तेलिसे उंटुंदि। सो इदी बेसिक्गा मनकि एमवुतुंदंटे 2019 ई लाक्डौन् पड़क मुंदु वरकु तेने मंचु पुरुगु योक्क उद्धृति अनेदि चाला तक्कुवगा उंदि। आ तर्वात नुंचि मनकु वर्षालु एक्कुव कावटमु, कंटिन्यूस्गा सायिल्लो तेम मेंटेन् कावटमु, रेंडोदि मनकु दानिकि तेने मंचु पुरुगुकि एदैते वातावरणं अवसरं उंटुंदो आ वातावरणं अनेदि कंटिन्यूस्गा क्रियेट् अयि उंडडं वल्ल मनकु लांग् टैम् वल्ल क्रियेट् अयि उंडडं वल्ल वाटि योक्क संतति अनेदि చాలా ఎక్కువ అయిపోయిందన్నమాట। సో వాటి వృద్ధి అనేది డబుల్ త్రిబుల్ అయిపోయింది। సో దాని కారణంగా ఏంటంటే ఫార్మర్స్ స్ప్రే చేసిన వెంటనే మళ్ళీ ఒక 10 డేస్ 1 వీక్ లేదంటే స్ప్రే చేసిన 1 వీక్ 10 డేస్ వరకు తేనె మంచు పురుగు కనపడటం లేదు। తర్వాత మళ్ళీ రిపీటెడ్గా కనిపించడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట। సో ఇది అందులో కూడా ఏంటంటే చూస్తూ ఉండగానే 3-4 డేస్ లోపలే మొత్తం అంతా కూడా తేనె లాంటి జిగట పదార్థం అనేది ఆకుల పైన కాటము పూతపైన కాటం ఇటువంటివి జరుగుతుందన్నమాట। సో ఈ తేనె మంచు పురుగు వచ్చినప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తేనె మంచు పురుగు వల్ల మనకు ఆకులపైన జిగట పదార్థం విసర్జించినా పర్వాలేదు, పూతపైన పడినా కూడా ఆ జిగట పదార్థం అనేది ప్రాబ్లం ఉండదు। ఎప్పుడైతే ఆ బంక ఏదైతే మనకు కాయపైన కారుతుందో అప్పుడు ఆ కాయ 100% డ్యామేజ్ అయిపోతుంది। ఆ కాయ మీద బంక అనేది కారకుండా మీరు జాగ్రత్త వహించుకోవాలి। ముందే మీరు స్ప్రేయింగ్స్ అనేవి చూసుకొని చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ సమస్య అనేది మీకు ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది। ఎందుకంటే కాయ మనకు ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే కాయపైన మనకు ఒక రకమైనటువంటి పౌడర్ అనేది ఫామ్ అయి ఉంటుంది। సో దాన్ని క్యూటికల్ పౌడర్ అనేసి అంటారు యాక్చువల్గా। సో ఆ పౌడర్ అనేది మనకేంటంటే బయట ఫంగస్ నుంచి వాతావరణ మార్పుల నుంచి ఆ కాయని ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది। సో ఆ పౌడర్ ఎంతసేపు వరకు కాయపైన ఉంటుందో అంతసేపు వరకు మనకు బయట నుంచి ఎటువంటి ఫంగస్ అనేది కాయని డ్యామేజ్ చేయదన్నమాట। ఎప్పుడైతే ఈ తేనె మంచు పురుగు డ్యామేజ్ చేయటం వల్ల ఆ బంక లాంటి పదార్థం కాయపైన ఎప్పుడైతే పడుతుందో ఆ పడిన ప్లేస్లో మనకి ఏమవుతుందంటే ఆ పౌడర్ యొక్క లేయర్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది। ఎప్పుడైతే ఆ పౌడర్ యొక్క లేయర్ డ్యామేజ్ అయిపోతుందో అప్పుడు ఆ ప్లేస్లో మనకి ఏంటంటే బ్లాక్ సూటీ మోల్డ్ ఫంగస్ అనేది ఫామ్ అవ్వడానికి అక్కడ దారి అనేది ఏర్పడుతుంది అన్నమాట। అప్పుడు ఆ బ్లాక్ సూటీ మోల్డ్ ఫంగస్ అనేది బంక లాంటి పదార్థంలోకి చేరుకుని అక్కడ పూర్తిగా మనకు బ్లాకిష్గా మారిపోవటము, కాయపైన నల్లటి మచ్చలు రావటము, ఆ కాయ అనేది మార్కెట్కి వెళ్ళినా కూడా మార్కెట్లో పనికి రాకపోవటం అనేది జరుగుతుందన్నమాట। క్వాలిటీ అనేది 100% కోల్పోతుందన్నమాట। సో దీన్ని ఖచ్చితంగా నివారణ చేసుకోవాలి। ఆకులపై డ్రాపింగ్ అయ్యే సమయంలోనే మనం చూసుకొని దాన్ని నివారణ అయితే చేసుకోవాలి। కాయపైన డ్రాప్ అయ్యేంత వరకు మనము దాన్ని తీసుకొని వెళ్ళకూడదు అన్నమాట। సో దాంట్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకు మార్కెట్లో ఏ మందు స్ప్రే చేసినా కూడా ఇది 10-15 డేస్ వరకు మాత్రమే కంట్రోల్లో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా కనిపిస్తుంది అన్నమాట। సో దాంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనము పురుగు మందుల విషయానికి వచ్చినట్లయితే దానికి రెండు పద్ధతులు ఉన్నాయి। ఈ రెండు పద్ధతులు ఖచ్చితంగా పాటించినట్లయితే తేనె మంచు పురుగుని మీరు 100% కంట్రోల్ చేయగలరు అన్నమాట। అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి స్ప్రేయింగ్ ద్వారా। సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే స్ప్రేయింగ్లో ఇమిడాక్లోపిడ్ 70% మీకు ఇది మార్కెట్లో అడ్మైర్ పేరుతో బేయర్ కంపెనీ వాళ్ళది దొరుకుతుంది, అదే పర్చేస్ చేయండి అనేసి నేను చెప్పాను। ఆల్టర్నేట్ కంపెనీస్ చాలా ఉన్నాయి। సో ఈ ఇమిడాక్లోపిడ్లో 17% కాకుండా 70% మార్కెట్లో దొరుకుతుంది। ఇది లీటర్కి 0.3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని మీరు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తేనె మంచు పురుగు అనేది మీకు 100% కంట్రోల్ అయిపోతుంది। అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తేనె మంచు పురుగులో మనకు ఏదైతే మెచ్యూర్ సైజ్ తేనె మంచు పురుగు ఉంటుందో, పెద్ద సైజు తేనె మంచు పురుగు ఉంటుందో, ఆ పెద్ద సైజు తేనె మంచు పురుగు అనేది కంట్రోల్ అవ్వట్లేదు అన్నమాట। ఏ మందు కొట్టినా కూడా ఆ పెద్ద సైజు మెచ్యూర్ అయినటువంటి తేనె మంచు పురుగు కంట్రోల్ అవ్వట్లేదు। సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మనం ఈ పురుగు మందులతో, అది కంట్రోల్ అవ్వట్లేదు। సో ఈ ఇమిడాక్లోపిడ్ 70% స్ప్రే చేయడం వల్ల ఉన్న తేనె మంచు పురుగు అంతా కూడా క్లియర్ అయిపోతుంది। ఎక్కడైనా ఒకటి అరా మిగిలి ఉన్నా కూడా దాన్ని కూడా మీరు కంట్రోల్ చేయాలి, దాని లైఫ్ సైకిల్ని బ్రేక్ చేయాలన్నమాట। దాని లైఫ్ సైకిల్ని బ్రేక్ చేయాలి అంటే మీ తోటలో మీరు ఎకరాకు ఒక ఎల్ఈడి బల్బ్ని ఏర్పాటు చేసుకోవాలి। ఎల్ఈడి బల్బ్ అంటే నార్మల్ ఎల్ఈడి బల్బ్ అయితే ఏర్పాటు చేయకూడదు, సిఎఫ్ఎల్ ఎల్ఈడి బల్బ్స్ అనేవి మీకు మార్కెట్లో దొరుకుతాయి। సిఎఫ్ఎల్ అంటే లైక్ కర్వర్డ్ షేప్లో కానీ యూ షేప్లో కానీ, సో ఆ టైప్స్లో ఆ బల్బ్స్ అనేవి ఉంటాయి। సో ఆ బల్బ్ మాత్రమే తీసుకోవాలి। నార్మల్ ఎల్ఈడి బల్బ్ తీసుకున్నట్లయితే అది హీట్ కాదు, హీట్ అయ్యే ఎల్ఈడి బల్బ్స్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి। మీ చెట్లు ఏవైతే ఉంటాయో చెట్ల కంటే కాస్త హైట్లో కనుక మీరు బల్బ్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ మెచ్యూర్ అయినటువంటి గుడ్లు పెట్టి
ఫర్దర్ గా మనకు తేనెమంచు పురుగు రావడానికి కారణమయ్యే మెచ్యూర్ అయినటువంటి ఏదైతే తేనెమంచు పురుగు ఉంటుందో ఆ పురుగు అనేది ఆ లైట్ లైటింగ్ నైట్ టైం లో లైటింగ్ కి ఆకర్షించబడి అక్కడికి వెళ్లి ఆ లైట్ పైన వాలడంతో ఆ లైట్ అనేది హీట్ గా ఉండడం వల్ల దాని కాళ్ళు దాని రెక్కలు కాలిపోయి అది పూర్తిగా చనిపోవడం జరుగుతుందన్నమాట కేవలం ఈ ఒక్క పద్ధతి ద్వారా మాత్రమే దాని లైఫ్ సైకిల్ ని మనం బ్రేక్ చేయగలుగుతాము ఆ దాని యొక్క తేనెమంచు పురుగు యొక్క ఉద్ధృతిని అక్కడితో స్టాప్ చేయగలుగుతాం అన్నమాట ఈ పద్ధతిని మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి ప్రతి ఫామ్ లోను ప్రతి తోటలోను కంపల్సరీ మనకు కరెంట్ ఫెసిలిటీ ఉంటుంది కరెంట్ ఫెసిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పని అయితే చేసుకోండి జస్ట్ మీరు ఫేస్ వైర్ ఒకటి లాక్కొని న్యూట్రల్ అనేది అక్కడే మీరు సాయిల్ ద్వారానే అక్కడే భూమిలో న్యూట్రల్ ఇచ్చేసినట్లయితే ఎల్ఈడి బల్బ్ అనేది మీకు చాలా ఈజీగా వెలుగు కూడా వస్తుంది అన్నమాట సో ఖచ్చితంగా సిఎఫ్ఎల్ బల్బే ఉండాలి అంటే కర్వర్డ్ షేప్లో కానీ యూ షేప్లో కానీ బల్బులు మీకు మార్కెట్లో దొరుకుతాయి ఆ బల్బులే తీసుకోవాలి ఇవైతే హీట్ అవుతాయి నార్మల్ బల్బ్ అయితే హీట్ కాదనమాట వాటిని మనకు జనరల్గా సిఎఫ్ఎల్ ఫ్లోరిస్కెంట్ సిఎఫ్ఎల్ బల్బ్స్ అనేవి అని అంటూ ఉంటారు సో ఆ బల్బ్ అనేది మీరు తీసుకొని ఖచ్చితంగా ఎకరాకు ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీరు పంట హార్వెస్టింగ్ చేసేంత వరకు మీకు మీ తోటకు లోపల తేనెమంచు పురుగు అనేది ఫర్దర్గా కనిపించదు అయితే ఈ ఎల్ఈడి బల్బ్స్ని ఏర్పాటు చేయకముందు ఒక స్ప్రే నేను చెప్పిన విధంగా ఇమిడాక్లోపిడ్ 70% స్ప్రే అయితే చేసుకోవాలి అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆకులపైన కనుక తేనె లాంటి పదార్థం కనుక విసర్జించేసి ఉన్నట్లయితే ఆల్రెడీ దానికి మీరు M45 స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే దానిపైన మళ్ళీ ఫర్దర్గా బ్లాక్ సూటీ మోల్డ్ ఫంగస్ అనేది ఫామ్ కాకుండా ముందు జాగ్రత్తగా ఇమిడాక్లోపిడ్ 70% 0.3 grams M45 వచ్చేసి 2.5 grams పర్ లీటర్ చొప్పున కలుపుకొని స్ప్రే అయితే చేసుకున్నట్లయితే మీకు తేనెమంచు పురుగు అనేది కంట్రోల్ అవుతుంది స్ప్రే చేసిన వెంటనే మరుసటి రోజు లేదంటే ఆ మరుసటి రోజు మీరు ఖచ్చితంగా ఎల్ఈడి బల్బ్ని ఎకరాకి ఒక్కొక్కటి చొప్పున మీ చెట్ల కంటే కాస్త హైట్లో కనుక పెట్టినట్లయితే 100% మీకు ఈ సీజన్ మొత్తంలో కూడా తేనెమంచు పురుగు అనేది కనిపించకుండా పోతుందన్నమాట సో ఇది తేనెమంచు పురుగుకి సంబంధించి నెక్స్ట్ మనకు త్రిప్స్కి సంబంధించి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి త్రిప్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాయలను గోకేస్తున్నాయి అనేసి చాలామంది ఫార్మర్స్ కంప్లైంట్స్ అనేవి మన వాట్సాప్ గ్రూప్స్లో ఎక్కువగా అడుగుతున్నారు సో అది తేనెమంచు పురుగుకి సారీ ఈ త్రిప్స్కి సంబంధించి కూడా ఒక ఎక్సలెంట్ ఫార్ములేషన్ అయితే రీసెంట్గా మనము ఫార్మర్స్కి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అందులో చూసుకున్నట్లయితే టిల్ట్ ఫంగిసైడ్ టిల్ట్ అంటే ఇందులో ప్రాపికోనజోల్ 25% ఫంగిసైడ్ మార్కెట్లో దొరుకుతుంది ఇది లీటర్ నీటికి 1 ml ప్లస్ ఇమిడాక్లోపిడ్ 70% 0.3 grams ప్లస్ మోనోక్రోటోఫాస్ వచ్చేసి 2.5 ml పర్ లీటర్ ఈ మూడు మందులు గనక కలిపి స్ప్రే చేసినట్లయితే చాలా ఎక్సలెంట్ కంట్రోల్ వస్తుంది ఈవెన్ బ్లాక్ థ్రిప్స్ కూడా దీంతో కంట్రోల్ అవుతున్నాయి సో దీన్ని మ్యాంగోలోనే కాకుండా రీసెంట్గా మిరపలో కూడా ట్రయల్ చేసి చూడడం జరిగింది మిరపలో బ్లాక్ థ్రిప్స్ అనేవి విపరీతంగా ఉన్నాయి ఆ టైంలో ఈ ఫార్ములేషన్ని ట్రయల్ చేయడం జరిగింది దీంతో 100% థ్రిప్స్ అనేవి కంట్రోల్ అయిపోయాయి అన్నమాట సో కాబట్టి ఈ థ్రిప్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ ప్రాపికోనజోల్ ఫంగిసైడ్ ఖచ్చితంగా ప్రాపికోనజోలే ఫంగిసైడ్ యూస్ చేసుకోవాలి ప్రాపికోనజోల్ ఎందుకు రికమెండ్ చేస్తున్నామంటే దీంట్లో ఒక రకమైనటువంటి స్మెల్ ఉంటుంది ఆ స్మెల్లు ప్లస్ మనకు ఈ మోనోక్రోటోఫాస్ ఇమిడాక్లోపిడ్ ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ థ్రిప్స్ అనేవి 100% కంట్రోల్ అవుతున్నాయి ఫర్దర్గా మీకు కనిపిస్తాయి ఎంతో కొంత కనిపిస్తాయి కనిపించినా కూడా వాటి వల్ల డ్యామేజ్ ఉంటుంది ఎందుకంటే ఈ టిల్ట్ ఫంగిసైడ్ అనేది మనకు సిస్టమిక్ ఫంగిసైడ్ కాబట్టి ఈ సిస్టమిక్ ఫంగిసైడ్ అనేది ఆకు లోపలికి వెళ్ళిపోయి మనకు పనిచేస్తుంది కాబట్టి ఎప్పుడైతే మనం టిల్ట్ ఫంగిసైడ్ని కలిపి స్ప్రే చేస్తామో అప్పుడు ఆ టిల్ట్ ఫంగిసైడ్ అనేది ఈ మోనోక్రోటోఫాస్ని ఇమిడాక్లోపిడ్ని కూడా డైరెక్ట్గా లీవ్స్ లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది దానివల్ల థ్రిప్స్ అనేవి బాగా కంట్రోల్ అవుతున్నాయన్నమాట రెండోది మనకు ఏంటంటే ఇందులో ఒక రకమైనటువంటి స్మెల్ ఉంటుంది ఈ ప్రాపికోనజోల్ ఫంగిసైడ్లో ఈ వాసన అనేది మంచు పడకన ఉన్నట్లయితే దాదాపు 10 days వరకు మీ ఫామ్లో నుంచి ఆ వాసన అనేది పోదన్నమాట సో ఈ స్మెల్ కూడా మనకు రీపెల్లెంట్గా పనిచేస్తుంది థ్రిప్స్కి రీపెల్లెంట్గా పనిచేసి మనకు థ్రిప్స్ని దగ్గరికి రానిదన్నమాట థ్రిప్స్ దగ్గరకు వచ్చినా కూడా అక్కడ రసాన్ని పీల్చడానికి ఇష్టపడవు అనమాట ఎలాగైతే మనకు నీమాయిల్ పనిచేస్తుందో అదే టైప్లో ఈ ప్రాపికోనజోల్ ఫంగిసైడ్ కూడా వర్కింగ్ అయితే చేస్తుందన్నమాట అలా కూడా వర్కింగ్ చేస్తుంది మనకు సిస్టమిక్ లాగా ఆ పురుగు మందుని లోపలికి తీసుకొని వెళ్ళి ఆకు లోపలికి తీసుకొని వెళ్ళి కూడా ఆకులు లోపల పెట్టడం చెట్లోకి వెళ్ళిపోవడం వల్ల మనకు దానివల్ల కూడా సిస్టమిక్గా వర్క్ చేసి మనకు 2 రకాలుగా ఇది ఈ ప్రాపికోనజోల్ ఫంగిసైడ్ అనేది వర్క్ చేస్తుంది ఖచ్చితంగా ప్రాపికోనజోల్ 1 ml ప్లస్ ఇమిడాక్లోపిడ్ 70% 0.3 grams ప్లస్ ఈ మోనోక్రోటోఫాస్ 2 ml ఇక్కడ ఇమిడాక్లోపిడ్ 70% అనే కాదు మీరు 17%ది కూడా యూస్ చేసుకోవచ్చు 17% అయితే 0.5 ml కలుపుకోవాలన్నమాట
సో ఈ విధంగా ఆ థ్రిప్స్ని మీరు మేనేజ్ చేయగలరు 100% మీకు కంట్రోల్ అవుతాయి. స్ప్రే చేసిన తర్వాత 2-3 రోజుల్లో మీకు మళ్ళీ థ్రిప్స్ అయితే కనిపిస్తాయి, లైట్గా కనిపిస్తాయి. కనిపించినా కూడా మీకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, మీరేం టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అనమాట. వాటి వల్ల డ్యామేజ్ అయితే ఉండదు. కొన్ని రోజులు కనిపిస్తాయి, కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా అవే ఆ స్మెల్కు ఆ రీపెలెంట్కి తట్టుకోకుండా ఆ ప్రాపగంజల్ ఫంగిసైడ్ స్మెల్ ఏదైతే ఉంటుందో దాన్ని తట్టుకోలేక అవి ఎక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాయన్నమాట. సో కాబట్టి ఈ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా మనకు మిరపలో కూడా చాలా ఎక్సలెంట్గా వర్కింగ్ చేసింది. దీన్ని ఫార్మర్స్ అందరూ కూడా వాడుకోండి. ఇక ఫ్రూట్ డ్రాపింగ్ చూసుకున్నట్టయితే మనకు చాలా వరకు కొంతమంది ఫ్రూట్ డ్రాపింగ్ అవుతుందనేసి కంప్లైంట్స్ ఇస్తున్నారు. సో ఫ్రూట్ డ్రాపింగ్ అవ్వడానికి మనకు చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. ఒకటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల రాలుతుంది, రెండోది మనకు క్లైమేట్ యొక్క స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా డ్రాపింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఈ రెండు కారణాలే మేజర్గా కీలక పాత్ర పోషిస్తాయి మనకి. ఎక్కువగా ఏంటంటే ఈ రెండు కారణాలే పాత్ర పోషిస్తాయి. హార్మోన్ డెఫిషియన్సీస్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, బట్ కానీ ప్రజెంట్ క్లైమేట్ కండిషన్ చూసుకున్నట్టయితే హార్మోన్ డెఫిషియన్సీస్ వచ్చేంత క్రిటికల్ కండిషన్ క్లైమేటిక్ కండిషన్ అయితే లేదనమాట. ప్రజెంట్ అయితే మనకు ఎక్కువగా 90% ఫార్మ్స్ అన్నింటిలో కూడా పరిశీలించింది ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఫ్రూట్ డ్రాపింగ్ అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీరు న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఫ్రూట్ డ్రాపింగ్ అవుతుంటే దాన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగంటే ఫ్రూట్ అనేది యెల్లోయిష్ కలర్లో మారిపోయి డ్రాప్ అవుతూ ఉంటుందన్నమాట. అది న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల డ్రాప్ అవుతుంది. అదే క్లైమేట్ స్ట్రెస్ వల్ల అనుకోండి పచ్చికాయ ఉన్నది ఉన్నట్లుగా డ్రాప్ అయిపోతుంది. సో ఈ రెండు విధాలుగా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. పచ్చికాయ డ్రాప్ అవుతూ ఉంటే క్లైమేట్ స్ట్రెస్ వల్ల డ్రాప్ అవుతుంది, కాయ యెల్లోయిష్ కలర్లో మారి డ్రాప్ అవుతూ ఉంటే అది న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల రాలుతుందన్నమాట. ఇంకొకటి మనకు రీసెంట్గా ఫంగల్ డిసీజ్ వల్ల కూడా కొంతవరకు పిండి డ్రాపింగ్ అవుతుంది. ఫంగల్ డిసీజ్లో మనకు ఆంత్రాక్నోస్ వల్ల డ్రాపింగ్ అవుతుంది. సో అది ఎలాగుంటుందంటే కాయ మనకు ముడతలు పడిపోయినట్లుగా చెట్టుకే కాయ అనేది అతుక్కొని ఉంటుంది, చెట్టుకే తగిలి ఉంటుంది కాయ అనేది, కానీ ముడతలు పడిపోయినట్లుగా మనకు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇదే ఆంత్రాక్నోస్ ఫంగల్ డిసీజ్ ఉన్నప్పుడు ఈ విధంగా కాయ అనేది మారిపోయి డ్రాప్ అవుతూ ఉంటుంది. ఈ మూడు కారణాల వల్ల మనకు ఎక్కువగా కాయ అనేది డ్రాపింగ్ అవుతుందన్నమాట. సో మనకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల డ్రాప్ అవుతూ ఉన్నట్లయితే సాయిల్ అప్లికేషన్లో మీరు 0-0-50 చెట్టు వయసుని బట్టించి 10 సంవత్సరాల చెట్టు ఉన్నట్లయితే 200 గ్రాములు, 15 సంవత్సరాల చెట్టు అయితే 300 గ్రాములు. సో ఇలా ఎవ్రీ 5 ఇయర్స్ పెరిగే కొద్దీ మీరు ఒక 100 గ్రామ్స్ని పెంచుకుంటూ ఈ 0-0-50 ఫర్టిలైజర్ని సాయిల్ అప్లికేషన్లో ఇచ్చినట్లయితే మీకు ఫ్రూట్ డ్రాపింగ్ అనేది 100% కంట్రోల్ అవుతుంది. లేదు కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ మీరు ఇస్తామనుకున్నట్లయితే కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్లో 10-26 ప్లస్ జిప్సమ్ ఇచ్చినట్లయితే కూడా మీకు ఫ్రూట్ డ్రాపింగ్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. ఫ్రూట్ డ్రాపింగ్ కంట్రోల్ అయ్యి మీకు ఫర్దర్గా సైజ్ అనేది రావటం జరుగుతుంది. అయితే ఇక్కడ స్ప్రేలో కూడా మీరు వాడుకోవచ్చు. కాకపోతే స్ప్రేలో ఏంటంటే స్ప్రే చేసిన తర్వాత జస్ట్ మీకు 15 డేస్ వరకు మాత్రమే ఫ్రూట్ డ్రాపింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఆ తర్వాత యథావిధిగా మనకు డ్రాపింగ్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. మనకు కంటిన్యూస్గా ఫ్రూట్ డ్రాపింగ్ని మీరు స్టాప్ చేయాలి అనుకుంటే మాత్రం సాయిల్ అప్లికేషన్ చేస్తేనే కంటిన్యూస్గా ఫ్రూట్ డ్రాపింగ్ కాకుండా మీకు స్టాప్ అవుతుందన్నమాట. సో ఇందులో సాయిల్ అప్లికేషన్లో ఇంకొకటి మీరు మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ప్లస్ జిప్సమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. చెట్టు వయసుని బట్టించి మీరు ఈ ఎరువుల్ని ఇచ్చుకోవచ్చు. ఈ పొటాష్ వచ్చేసరికి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వచ్చేసరికి ఒక కేజీ పొటాష్ ఇచ్చినట్లయితే 60 కిలోల కాయలు మనకు దిగుబడి ఇచ్చేంత 60 కేజీస్కి ఏదైతే 60 కేజీస్ దిగుబడి ఇవ్వడానికి ప్లాంట్కి ఏదైతే పొటాష్ అవసరం ఉంటుందో ఆ పొటాష్ అనేది 1 కేజీ ఇస్తే సరిపోతుందన్నమాట. సో ఆ లెక్కన మీ చెట్టు యొక్క కెనోపీని పట్టించుకొని మీరు పొటాష్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. జిప్సమ్ కూడా చెట్టుకు 2-3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోల వరకు మీరు ఇవ్వచ్చు అనమాట. ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాషి ప్లస్ జిప్సమ్, 1026 ప్లస్ జిప్సమ్ ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే జిప్సంలో మనకు కాల్షియం సల్ఫేట్ ఉంటుంది. జిప్సం వేయటం వల్ల మనకు కాయ మంచి యెల్లోయిష్ కలర్లో రావటము, అలాగే మనకు క్వాలిటీ గల కాయ అనేది హార్వెస్టింగ్కి వస్తుందన్నమాట. మెయిన్గా మ్యాంగోలో ఏంటంటే గ్రీన్ కలర్లో కాయ ఉంటే పెద్దగా మార్కెట్లో వాల్యూ ఉండదు. ఈ మనకు ఈ కాస్త యెల్లోయిష్ కలర్లో వైట్ కలర్లో ఉంటేనే ఎక్కువగా మార్కెట్ వాల్యూ ఉంటుందన్నమాట. సో కాబట్టి జిప్సం తప్పనిసరిగా వాడుకోండి. దీంతో మీకు కాయ సైజ్ రావటమే కాకుండా కలర్ కూడా వస్తుందన్నమాట. సో ఇక స్ప్రేయింగ్ విషయానికి వచ్చినట్లయితే హెవీగా డ్రాపింగ్ జరుగుతూ ఉన్నట్లయితే రెండు విధాలుగా కూడా మీరు ఫాలో అవ్వాలి. ఒకటి స్ప్రేయింగ్ కూడా చేయాలి, రెండు సాయిల్ అప్లికేషన్ కూడా చేయాలన్నమాట. సో స్ప్రేయింగ్లో చూసుకున్నట్లయితే జిబ్రలిక్ యాసిడ్ 90% ఇది హార్మోను. జిబ్రలిక్ యాసిడ్ 90% వచ్చేసి 5 గ్రాములు 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని స్ప్రే అయితే చేసుకోవాలి. ఈ స్ప్రే చేయటం వల్ల మీకు ఆల్మోస్ట్ 90% డ్రాపింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఫర్దర్గా మీరు సాయిల్ అప్లికేషన్ చేసుకున్నట్లయితే 100% మీకు డ్రాపింగ్ అనేది స్టాప్ అయిపోయి కాయ తొందరగా సైజ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఫ్రూట్ డ్రాపింగ్ని మేనేజ్ చేయవచ్చు అనమాట. ఏదైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల జరుగుతుందో దాన్ని మేనేజ్ చేయవచ్చు. ఇక రెండోది మనకు ఫంగల్ డిసీజ్, ఆంత్రాక్నోస్, ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆంత్రాక్నోస్ డిసీజ్ ఉండి కాయ ముడతలు పడిపోయి డ్రాప్ అవుతూ ఉన్నట్లయితే దానికి మీరు థైఫినైట్ మిథైల్ మార్కెట్లో ఫంగిసైడ్ దొరుకుతుంది. ఇది లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు.
ఇంకొకటి ఆల్టర్నేట్ మనకు ఆల్టర్నేట్ ఫంగిసైడ్స్ కూడా ఉన్నాయి. ఆల్టర్నేట్లో ఆంట్రోకాల్ ఫంగిసైడ్ కూడా ఉంది, ఇది 2.5 grams పర్ లీటర్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఇంకోటి మనకు జైరం ఫంగిసైడ్ ఉంది, ఇది కుమన్యల్ పేరుతో మీకు మార్కెట్లో దొరుకుతుంది, ఇది కూడా 2.5 ml పర్ లీటర్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు. జైనప్ ఫంగిసైడ్ కూడా ఉంది, ఇది కూడా మీరు లీటర్కి 2.5 grams చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఈ మూడు ఫంగిసైడ్లలో ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా కాయ ముడతలు పడి డ్రాప్ అవుతుంటే దానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్గా మనకు ఏదైతే పచ్చికాయ ఉన్నది ఉన్నట్టుగా డ్రాప్ అవుతూ ఉంటుందో అది స్ట్రెస్ వల్ల డ్రాప్ అవుతుందన్నమాట. స్ట్రెస్ అనేది మనకు క్లైమేట్ స్ట్రెస్ కావచ్చు, లేదంటే వాటర్ స్ట్రెస్ కూడా కావచ్చు అనమాట. అంటే కొంతమంది ఏం చేస్తారంటే చాలా రోజులు గ్యాప్ ఇచ్చేసి వాటర్ ఇస్తూ ఉంటారు. అంటే నార్మల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఆ పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిలో కాకుండా ఆ పద్ధతిని మార్చేసి ఒక్కొక్కసారి తొందరగా వాటర్ ఇవ్వటం, ఒక్కొక్కసారి లేట్గా వాటర్ ఇవ్వటం, ఇలా చేసినప్పుడు ఆ వాటర్ ఇవ్వటంలో అప్ అండ్ డౌన్స్ చేసినప్పుడు కూడా మనకు పచ్చికాయ ఉన్నది ఉన్నట్టుగా డ్రాప్ అవుతుందన్నమాట. రెండోది మనకు క్లైమేట్లో విపరీతమైన చేంజెస్, అంటే కొన్ని ఏరియాస్లో ఏంటంటే మైక్రో క్లైమేటిక్ కండిషన్స్ ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అంటే ఆ ఏరియాని బట్టించి, ఆ ఏరియాలో చుట్టుపక్కల ఉన్నటువంటి పంటలు, అలాగే మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి కొండ ప్రాంతాలని బట్టించి కొంత ప్లేస్లో మాత్రమే మైక్రో క్లైమేటిక్ కండిషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే డే టైం టెంపరేచర్స్ ఎక్కువగా ఉండటం, నైట్ టైం మళ్ళీ చలి ఎక్కువగా ఉండటం, మంచు పడటం, ఇలాంటి విపరీతమైన కండిషన్స్ ఏర్పడినప్పుడు కూడా క్లైమేటిక్ కండిషన్ వల్ల కూడా మనకు పచ్చికాయ ఉన్నది ఉన్నట్లుగా డ్రాప్ అవుతుందన్నమాట. సో క్లైమేటిక్ స్ట్రెస్లో మీకు వాటర్ స్ట్రెస్ ఏదైనా ఉన్నట్లయితే వాటర్ని మీరు కంటిన్యూస్గా ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా డ్రాపింగ్ అనేది స్టాప్ అవుతుంది. అలా కాకుండా క్లైమేట్ వల్ల ఏదైనా స్ట్రెస్ జరుగుతూ ఉన్నట్లయితే ఎండ ఎక్కువ ఉండటం, తక్కువ ఉండడం, ఇలా ఎండలో మనకు ఎండ చలిలో చేంజెస్ రావటం, టెంపరేచర్స్లో 2-3 degrees అప్ అండ్ డౌన్ జరగటం, ఇలాంటివి జరిగినప్పుడు మీకు కాయ డ్రాపింగ్ అవుతూ ఉన్నట్లు అనిపించినట్లయితే దానికి ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ లీటర్ నీటికి 2.5 ml పర్ లీటర్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాలి. ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ని స్ప్రే చేసేటప్పుడు సింగిల్గా స్ప్రే చేయాలి, దీంట్లో ఏ ఇతర న్యూట్రియంట్స్ కలవవు. దీనికి కంఫర్టబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, వేరే ఫంగిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్తో కానీ కలిపి వాడకూడదు. సో కాబట్టి ఇది సింగిల్గా స్ప్రే అయితే మీరు చేసుకోవాలన్నమాట. సో ఇక ఫైనల్గా కాయ సైజు కోసం ఆల్రెడీ నేను ఈ ఫ్రూట్ డ్రాపింగ్లో చెప్పేశాను. ఫ్రూట్ డ్రాపింగ్లో ఏదైతే 1026 ప్లస్ జిప్సము, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్లస్ జిప్సము, లేదంటే 0050, ఈ మూడు న్యూట్రియంట్స్ని మీరు వాడుకున్న మూడిట్లో ఏదో ఒకటి వాడుకున్నట్లయితే ఈ కాయ సైజ్ అనేది తొందరగా వస్తుంది, కాయ క్వాలిటీ కూడా బాగా వస్తుంది అన్నమాట. ఈ మూడు ఎరువులే మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడాలి. వేరే నైట్రోజన్ బేస్డ్ ఫర్టిలైజర్స్ ఏవి కూడా మీరు వాడకూడదు. నైట్రోజన్ బేస్డ్ ఫర్టిలైజర్స్ వాడారు అంటే కాయ మీకు సైజ్ రాదు. ఇంకొకటి, కొంతమంది హ్యూమిక్ యాసిడ్ కూడా వాడుతున్నారు. మ్యాంగోకి హ్యూమిక్ యాసిడ్ వాడినట్లయితే కాయ 100% గ్రీన్ కలర్లో వస్తుంది, మార్కెట్లో వాల్యూ లేకుండా పోతుందన్నమాట. సో ఈ 0050 అయితే వాటర్ సాల్వులు, 1026 అనేది కాంప్లెక్స్ ఫర్టిలైజరు, MOP అనేది సూట్ ఎరువు అనమాట. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది సూట్ ఎరువు, సింగిల్ ఇండివిజువల్ ఎరువు అనమాట ఇది. సో ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాషు ప్లస్ జిప్సం కానీ, 1026 ప్లస్ జిప్సం కానీ లేదు అనుకున్నట్లయితే 0050 అనేది చెట్టుకు 200 grams నుంచి తీసుకొని 500 grams 1 kg వరకు మీరు వేసుకోవచ్చు. చెట్టు వయసుని, అలాగే చెట్టు ఒక ఓవరాల్ కెనోపీని బట్టించి వేసుకోవచ్చు అనమాట. పొటాష్ విషయానికి వస్తే పొటాష్ వచ్చేసి 1 kg ఇచ్చినట్లయితే 60 kilos కాయల్ని ఇచ్చేంత శక్తి అనేది చెట్టుకు వస్తుంది అనమాట. ఆ లెక్కన మీరు పొటాష్ని క్యాల్కులేట్ చేసుకుని ఇవ్వచ్చు. ఇక 1026 విషయానికి వచ్చినట్లయితే 1026 అనేది 10 years ప్లాంట్స్ అయినట్లయితే చెట్టుకు ఒక కిలో నుంచి 2 kilos వరకు ఇవ్వచ్చు. ఆ తర్వాత మీకు చెట్టు వయసు పైబడే కొద్దీ 100 grams 200 grams ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రతి చెట్టుకు ఇవ్వచ్చు అనమాట. జిప్సం అనేది ఇంత అనేసి ఏం లేదు, జిప్సం మీరు ఎంతైనా ఇవ్వచ్చు. ఎందుకంటే జిప్సం మనకు కొంతవరకు న్యాచురల్ కిందికి వస్తుంది. సో అది జిప్సంని మీరు 2 kilos 3 kilos 4 kilos 5 kilos ఎంతైనా ఇవ్వచ్చు అనమాట. జిప్సం ఇవ్వటం వల్ల కాయ సైజు తొందరగా వస్తుంది, మీకు కాయ అనేది మెయిన్గా ఎల్లోయిష్ కలర్లో వస్తుంది అన్నమాట. క్వాలిటీ అనేది ఫ్యూచర్లో మంచి క్వాలిటీ అనేది వస్తుంది అన్నమాట.